బండి యాత్ర ముగింపునకు స్వాది నిరంజన్ అంటూ కూడా చూడొచ్చు ఇరవై రెండున పెద్దంబర్పేటలో బహిరంగ సభ భారీ జన సమీకరణకు బీజేపీ నేతల కసరత్తు కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్దేశం అంటూ కూడా చేస్తున్న పరిస్థితి బండి సంజయ్కి సంబంధించి ఇంకా ఏం చేస్తాడు ఒక పోరాటం అయితే చేస్తాడు ఆ పోరాటానికి సంబంధించి మరి ఏం జరుగుతుందో చూడాలి ఆ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కదలిక లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఎత్తదా చూడాలి ఏంది ప్రజా యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్ వెంటిలేటర్ పై టిఆర్ఎస్ ప్రభుత్వం ఉఫు అని ఊదితే కూలిపోతుంది ఇదైతే నిజమే నేను ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు చేసి రెండు ఇద్దరు ముగ్గురిని కలిసినా కూడా అర్థం కానీ వాళ్ళు చెప్పిన లెక్క మరి క్యాలిక్యులేట్ అవుతుంది నాకు వాళ్ళు చెప్పిన ఊహాగానాలు కూడా క్లారిటీగా వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఈ క్రితం చెప్పారు నాకు భవిష్యత్తులో ఇది జరగబోతుంది ఇప్పుడు పలానా టైంలో విమోచన దినోత్సవం మేము చెప్తాం వాళ్ళు కూడా ఇస్తారు ఆఖరి పాత బస్తీలో ఎంఐఎం పార్టీ కూడా చెప్తా అని చెప్తే నేను నమ్మలే కానీ జరుగుతానే మరి ఇది కూడా ఒక నమ్మకం అవుతాను అంబేద్చర్ ఆర్టీసీ డిపో వాస్తులను తన ఏంది తనగా పెట్టిన కేసీఆర్ అట్ట టీఆర్ఎస్ నేతలను డంపింగ్ యాడ్ వద్ద కట్టేయండి బీజేపీ రాష్ట్ర టీఆర్ఎస్ నేతలను డంపింగ్ యాడ్ దగ్గర పెడితే బతుకుతారా అన్న నేనే నాలుగైదు మాస్కులు వేసుకొని మా కెమెరామెన్ అయితే వామిటింగ్ వేసుకున్నాడు ఆ వాసనకు నిజం చెప్తున్నా చాలా ఘోరంగా ఉంది అది పరిస్థితి